అందరికీ నమస్కారం. మనందరం ఉదయం పూట మంచినీళ్ళని లేచిన వెంటనే బ్రష్ చేసుకుని కానీ లేదా పొక్కిలించి కానీ లీటరం పావు త్రాగితే మంచిదని చెప్పుకుంటూ ఉంటాం. మీలో చాలామంది అట్లా నీళ్లను బాగా త్రాగేస్తూ ఉంటారు. ఈ నీళ్లను త్రాగుతూ ఉంటే కొంతమంది మిమ్మల్ని చూసి అలా మీరు కూర్చుని తాకూడదు, నుంచునే త్రాగాలని కొందరు అంటుంటారు. ఇంకొంతమంది ఏమంటుంటారంటే నుంచుని త్రాగటం మంచిది కాదు, కూర్చుని త్రాగాలని అంటుంటారు. ఇలాంటి సందేహాలు చాలామందిలో ఉంటాయి, అసలు నీళ్ళు ఎట్లా త్రాగితే మంచిది అనేది. దీనికి డైరెక్ట్ సమాధానం ఏంటంటే, నీళ్ళని పడుకుని తప్ప కూర్చుని త్రాగినా మంచిదే, నుంచుని త్రాగినా మంచిదే. మనకి ఏదో ఒక రూపంలో పొట్టలోకి నీళ్లు వెళ్ళాలి. అది కూర్చుని పొట్టలో పోసామా నుంచుని పొట్టలో పోసామనో పొట్టకు సంబంధం లేదు, ఆ తోపుడికి సంబంధం కాదు. అక్కడ పొట్టలో పడితే ఆ తోపుడు చేసేస్తుంది, అది ఏ రకంగా తాగినా తోపుడు చేస్తుంది. తోపుడు వల్ల మనకు మలం జరుగుతుంది, చక్కగా మల విసర్జన జరుగుతుంది అన్నమాట, జరిగేది అది. కాకపోతే అవగాహన లేకట్టాడు పనికిరాని విషయాల్లో కొంతమంది అదంటే ఇదంటే కూడా మనం దానికి సహజంగా సంబంధం లేదని ఆలోచన వస్తుంది కదా, ఎలా తాగితే ఏంటి మనకి? అది పొట్టలో నుంచి మళ్ళీ బ్లడ్లోకి వెళ్ళాలి, బ్లడ్ శుద్ధి చేయటానికి, యూరిన్ బాగా రావడానికి ఆ నీరు ఉపయోగపడాలి. ఎలాగైనా వెళ్ళటమే ముఖ్యం కదా. మీరు డైనింగ్ టేబుల్ మీద కూర్చుని భోంచేసినా, కింద కూర్చుని భోంచేసినా, నుంచుని భోంచేసినా భోజనం వెళ్ళటం ముఖ్యం తప్ప ఏ రకంగా కూర్చున్నాం అనేది ముఖ్యమండి. అక్కడ ఆలోచించండి ఒకసారి, పరిస్థితులను బట్టి ఇది ఎలా అయినా మార్చుకోవచ్చు. అది కాకపోతే నుంచుని అంటే నీళ్లు త్రాగాక కాస్త ఏమవుతుందంటే పొట్టలో ప్రెషర్ ఉండదు. అంటే కూర్చుని తాగినప్పుడు పొట్ట ఒత్తిడి పైకి ఉంటుంది కదా, కాస్త కొంచెం తాగేసరికి కొంచెం నిండినట్టు అనిపించవచ్చు. అదే నుంచున్నాం అనుకోండి, ఇట్లా స్ట్రైట్ అయ్యేసరికి పొట్ట బాగా సాగి నీళ్లు కొంచెం ఈజీగా వెళ్ళచ్చు. ఈ డిఫరెన్స్ కొంత ఉంటుంది అంతేగాని స్పెషల్ బెనిఫిట్స్ ఏమి ఉండవండి. అక్కడ మీరు ఎలా త్రాగినా నష్టం లేదు. కాకపోతే ఇక్కడ మనం త్రాగిన నీరు అనేది పొట్టలో పడిన తర్వాత ఆ ప్రెషర్ కోసం మనం ఆలోచనలు అటు ఇటు పెట్టుకుని ఉంటే కూర్చుని నీళ్లు త్రా కూర్చున్నా కానీ నుంచున్నా కానీ మన మనసు పొట్టాప్రయోగుల మీద పెట్టడం అతి ముఖ్యం అన్నమాట. అలా చేసినప్పుడు మీకు మల విసర్జన అవుతుంది, తోపుడు వల్ల బాగా మేలు జరుగుతుంది అన్నమాట. ఇంకొకటి ఏమిటంటే, ఇక్కడ మీరు పడుకుని మనం నీళ్లు త్రాగటం కనుక పొరపాటుని చేసామనుకోండి, అది అసలు మంచిది కాదు, ప్రమాదం. అందుకనే హాస్పిటల్లో ఆపరేషన్ చేసి బెడ్ మీద ఉన్న పేషెంట్ కూడా వాళ్ళ మంచం ఎత్తుగా పెడతారు. త్రాగాలంటే కూడా వాళ్ళని మనం భుజాల కింద చేతులు వేసి ఇట్లా లేపి మరీ తాగిస్తాం. ఎందుకంటే పడుకునిట్ట తాగినప్పుడు ఈ నీళ్లు అన్నవాహికలోకి వెళ్ళమోయి లంగ్స్లోకి వెళ్ళిపోతాయి. అందుకని పొలం మారుతుంది, దగ్గు వస్తుంది అన్నమాట, అది ప్రమాదం. అంచేత పడుకునేప్పుడు నీళ్లు తాగకూడదు. నుంచునైనా త్రాగొచ్చు, కూర్చునైనా త్రాగొచ్చు. ఇంకొక సందేహం ఏం కలుగుతుంది, ఎత్తి పట్టుకు నీళ్లు తాగాలా కరిపించుకు త్రాగాల, ఏది బెస్ట్ అని పరిస్థితుంది అన్నమాట. మామూలుగా ఇక్కడ బాటిల్లో తీసుకు తాగటం చాలా ఈజీ నన్ను అడిగితే. గ్లాసులు తాగాలనుకోండి కరిపించుకుని, ఎక్కువ గుటకలు వేయటం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది అన్నమాట. మళ్ళీ గ్లాసులు అనుకోండి, లెక్కలు వస్తుంటాయి, అమ్మ రెండు గ్లాసులు, అమ్మ మూడు అని లెక్కలు వస్తుంటాయి. పైగా కరిపించుకు త్రాగినప్పుడు కొంచెం వెళ్ళినప్పుడు అస్తమానం అట్లా మింగుడు పెడటానికి అస్తమానం గుటకలు ఎక్కువ వేయాల్సి వస్తుంది. అందుకని కొంచెం స్ట్రెయిన్ అనిపించి కొంచెం ఎక్కువ కష్టం అనిపిస్తూ ఉంటుంది. అందుకని నీళ్ళని మనం లీటరం పావు లీటర్నర బాటిల్స్ ఉంటాయి కదా, బాటిల్లో తీసుకోండి, ఎత్తి పట్టుకుని అలవాటు చేసుకుంటే ఈజీగా వెళ్ళిపోతాయి అనమాట. ఇప్పుడు చూడండి, ఎత్తిపట్టి ఇట్లా నోరు తెరిచేసి గటగట పోస్తున్నాం అనుకోండి, గరాటు పెట్టి క్యాన్లో నీళ్ళలో నూనె పోస్తుంటే చూడండి ఎట్లా ఈజీగా వెళ్ళిపోతుంది. గరాట లేకుండా పోయాలనుకోండి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. అట్లా అనమాట, ఎత్తి పడితే గొట్టం అట్లా తెరుచుకుని ఉంటుంది, ఇక ఆటోమేటిక్గా టపాటప్ప లోపలికి నీళ్లు ఈజీగా వెళ్ళిపోతాయి అనమాట. ఒక్కసారే త్రాగలిగినంత వరకు అట్లా ఎత్తిపట్టి గట్టగట త్రాగేసేయండి. మీకు కొంచెం గ్యాస్ పట్టినట్టు అనిపించినా, పొట్ట హెవీగా అనిపించినా, కొంచెం వికారంగా ఏమైనా అనిపిస్తున్నది అనుకోండి, ఒక 2 మినిట్స్ ఆగండి. మళ్ళీ ఎత్తిపట్టి నీళ్లు గట్టగట ఎన్ని 1/2 లీటర్ 1/4 లీటర్ తాగితే తాగండి. మళ్ళీ ఇంకా పెండింగ్ ఉన్నాయి, మళ్ళీ 2 మినిట్స్ 3 మినిట్స్ ఆగి ఇంకో 1/2 లీటర్ 1/2 లీటర్ అట్ట తాగేసేయండి. మొత్తం మీద లీటర్ పావు నీళ్ళని 5-6 నిమిషాలు 7 నిమిషాల్లో మనం అట్లా ఎత్తిపట్టి త్రాగలిగితే చాలా మంచిదన్నమాట. దీనికి సులువైన టెక్నిక్ అనమాట, అది గోరువెచ్చని నీళ్ళు తాగినా మామూలు అయితే. అసలు నా వల్ల కావట్లేదులేండి ఎత్తిపట్టి తాగటం వల్ల నాకు అలవాటు లేదంటే మీరు కరిపించుకునైనా త్రాగొచ్చు బాటిల్ని, మీ వీలు. గట్టగట్ట తాగేయటం మంచిదన్నమాట, గ్యాప్ ఇవ్వటం మధ్యలో మంచిది. ఎందుకంటే గ్యాస్ పెట్టినా వికారంగా అనిపించినా త్రాగలేని వారికి ఆ గ్యాప్ తీసుకోవటం దోషమేం కాదు.
అంచేత మీరు పడుకుని తప్ప నీళ్ళని ఎలాగైనా త్రాగొచ్చు, మీ కన్వీనియంట్ చూసుకోండి. ఇప్పుడు మేమైతే ఎత్తిపట్టే త్రాగుతాం, అసలు ఎప్పుడు నీళ్ళని కరిపించుకు త్రాగం. లీటర్ పావు నీళ్ళు, లీటర్ నా నీళ్ళు తీసుకుని గట్ట 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 అట్లా 2-3 మినిట్స్ 4 మినిట్స్లో అట్లా తాగేస్తాం అన్నమాట. అది ఎవరు అలవాటు అది. ఇది ఇంకా ఈజీ టెక్నిక్, మేము 2 రకాలుగా ట్రై చేసి చూస్తాం కాబట్టి అన్నిటికంటే సులువు ఇదని మీకు తెలియచేస్తున్నాం. మీరు కన్వీనియంట్ చూసుకోగలరని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.